మా క్లస్టర్కు సంబంధించి ఈ గ్రామాల్లో ఎన్పీఎం పద్ధతులు రైతులు బాగా పాటిస్తున్నారు. మేము చెప్పే ఈ ఎన్పీఎం పద్ధతుల వలన మా క్లస్టర్ గ్రామాలలో రైతులందరూ మంచి దిగుబడులు సాధించడం జరుగుతుంది. అందులో భాగంగా వారిలో రాజులేని సూత్రాలు అంటే ఏమిటి, వాటి గురించి మనం తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. నా పేరు బొల్లిలాయ. మా ఇప్పపల్లి గ్రామం, మండల కత్లపు, జిల్లా కరీంనగర్. అందరికీ నమస్కారం. నా పేరు దాసర్ రజిత. మా గంభీర్పూర్ గ్రామం, మండల కత్లాపూర్, జిల్లా కరీంనగర్. అక్క నన్ను రమ్మన్నావు, ఏమో చెప్తానన్న, అదేంటి? ఏం లేదు రజిత, మేము వరేసుకుంటున్నాం. మీరు కూడా వరేసుకుంటారు కదా. పోయిన సంవత్సరం దిగుబడి చాలా తక్కువ వచ్చింది అన్నావు కదా, దాని గురించే కొన్ని విషయాలు చెప్తాను పిలిచాను అంతే. అవునే అక్క, పోయినసారి చాలా తక్కువ దిగుబడి వచ్చింది, ఏదన్నా ఉంటే చెప్పొచ్చు కదా. ఏం లేదు రజిత, వరిలో రాజులేని సూత్రాలు ఉంటాయి, వాటిని నువ్వు పాటించినట్టయితే మంచి దిగుబడి వస్తుంది. అవి ఎలా చేయడమో నేను నీకు చెప్తా. రాజులేని సూత్రాలు అవేంటి అక్క? రాజులేని సూత్రాలు అంటే పంట మొదటి దశ నుంచి కోత దశ వరకు పాటించవలసిన జాగ్రత్తలు. ఇవి పాటించినట్టయితే మంచి దిగుబడి వస్తుంది, తెగుళ్లను దాదాపు నివారించవచ్చు. రజిత, రాజులేని సూత్రాలల్లా మొదటిది ఏంటిదంటే వేసవి దుక్కులు. అదేంటిదంటే ఎండాకాలంలో తొలకరి వాన కురుస్తుంది కదా, పెద్ద వర్షం. అట్లాంటి ఏంటంటే ఎండాకాలంలో పెద్ద వాన కురిసినప్పుడు వాళ్ళు అడ్డంగా 6 ఇంచుల లోతులోపు దున్నుకోవాలి. ఈ దున్నుకోవడం వలన ఏంటంటే లోపల ఉన్న పురుగు బయటకు వచ్చేస్తుంది, అది వచ్చి ఎండ కొన్ని చనిపోతాయి, పక్షులు కూడా కొన్ని ఏరుకొని తింటాయి. అట్లా చనిపోవడం వలన మనము భూమిలోంచి వచ్చే తెగుళ్లను నివారించవచ్చు. మరియు ఇట్లా వాళ్ళుగా అడ్డంగా దున్నుకోవడం వల్ల వర్షాలు పడి తేమ శాతం ఎక్కువగా ఉంటుంది. వేసవి దుక్కులు దున్నుకున్నాం కదా, తొలకరి వాన పడ్డ తర్వాత 1 ఇంచ్ పడుతుంది కదా, అప్పుడు సామూహిక మంటలు అనేవి పెట్టుకోవాలి. అవి చుట్టుపక్కల వాళ్ళందరితో కలిసి పెట్టుకోవాలి. మన ఒడ్ల పైన గట్ల పైన ఉన్న చెత్త చెదారం అంతా తీసుకొని ఇట్లా కుప్ప చేసుకొని మంటలు పెట్టుకోవాలి. పెట్టుకుంటే ముఖ్యంగా ఏంటంటే ఎర్రగొంగలి పురుగులు వెలుతురుని ఆకర్షించి మంటలు పడి చనిపోతాయి. ఆ విధంగా రెక్కల పురుగును నివారించవచ్చు. బీజామృతంతో విత్తన శుద్ధి చేయడం ద్వారా విత్తనం నుంచి వచ్చే తెగుళ్లను నివారించవచ్చు. దీనిని బీజామృతంతో కాకుండా ఆవుమూత్రంతో కానీ, పాలతో కానీ, బూడిదతో కానీ చేసుకోవచ్చు. ఇప్పుడు బీజామృతంతో విత్తన శుద్ధి ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా నారు పోసుకునే ముందు విత్తనాన్ని తప్పలు లేకుండా చెరుపుకోవాలి. తప్పలు తాలు తీసేసాం కదా, వడ్లను ఇందులో పోసుకొని బీజామృతం చల్లుకోవాలి. ఈ వడ్లపై బీజామృతం చల్లుకున్నాం కదా, వీటిని నీడలో ఆరబెట్టాలి. రాజేందర్ అన్న, ఇటు సైడ్ జరుగు కొంచెం. అక్క, ఇవి కాలిబాటలు అంటారు కదా, ఎందుకు తీస్తారు? అవును రజితక్క, వీటిని కాలిబాటలు అంటారు. ఇవి తూర్పు పడమర దిశగా 2 మీటర్లకు మధ్య ఒక కాలిబాట తీసుకోవాలి. అది 20 సెంటీమీటర్ల వెడల్పులో ఉండాలి. ఇలా ఉండడం ద్వారా ఏంటిదంటే గాలి వెలుతురు మంచిగా రావడానికి ఉంటుంది, మరియు దోమపోటును కూడా నివారించవచ్చు. మొక్క ఏపుగా పెరుగుతుంది, మరియు ఎలకల బారి నుండి కూడా పొలాన్ని రక్షించుకోవచ్చు.
అక్క ఎందుకే తుంచి నాటుతున్నావు? ఏం లేదే, ఇట్లా కొసలు తుంచడం వల్ల ఏంటంటే కొసల పైన కాండం తొలిచే పురుగు గుడ్లు పట్టుకొని ఉంటుంది కదా, అది కొసలు తుంచి నాటు వేయడం ద్వారా దాని గుడ్లను పొదకుండా నివారించవచ్చు. మరియు ఇప్పుడు కొసలు తుంచి భూమిలో తొక్కుతాం కదా, అది మురిగిపోయి నెలలోపు మన ఎరువులకు కూడా తయారవుతుంది. అంతే. ఏంటక్క అప్పుడేమో కొసలు తుంచుడన్నావు, ఇంతకు ముందేమో కాలు బాటిల్ అన్నావు, ఇప్పుడేమో కలర్ డబ్బాలు పెడుతున్నావు? వీటిని పసుపు తెలుపు పళ్ళాలు అంటారు. వీటికి గ్రీస్ కానీ ఆమ్లం కానీ పూసుకొని ఒక ఎకరానికి 15 నుంచి 20 వరకు పెట్టుకోవాలి. వీటి రంగును ఆకర్షించి పచ్చదోమ తెల్లదోమ అతుక్కుంటుంది, మరియు రసం పీల్చే పురుగు కూడా అతుక్కుంటుంది. దీనిని 15 రోజులకు ఒకసారి క్లీన్ చేసుకొని మళ్ళీ ఆమ్లం పూసి మళ్ళీ పెట్టుకోవాలి. దీని ద్వారా ఏంటంటే పచ్చదోమ తెల్లదోమను నివారించవచ్చు. దీనిని లింగాకర్షక బుట్టలు అంటారు. దీనిని లూర్ అంటారు. ఇది ఆడపురుగు వాసన వచ్చే లూర్. దీనిని ఇందులో పెట్టడం ద్వారా మగ పురుగులు దీని వాసనను గ్రహించి ఇందులో ఆడపురుగు ఉందేమనుకొని వచ్చి ఇందులో పడిపోతాయి. ఎకరానికి 4-5 పెట్టుకుంటే పురుగు ఉధృతి ఎంతో తెలుసుకోవచ్చు. దానికి ఎటువంటి కషాయాలు వాడాలో తయారు చేసుకొని పిచికారీ చేసుకోవచ్చు. అలాగే ఒక ఎకరానికి 10-15 పెట్టుకోవడం ద్వారా కొంతవరకు పురుగులను నివారించవచ్చు. ఈ లూరు ఉంది కదా, వరిలో అయితే కాండం తొలుచు పురుగు లూరు ఉంటుంది, అలాగే వంగలో అయితే తలనత్త పురుగు లూరు ఉంటుంది, కందిలో అయితే శనగ పచ్చ పురుగు ఉంటుంది. ఇలా మనకి ఏ పురుగుతో అవసరం ఉంటే అటువంటి లూరును తెచ్చుకొని వాడుకోవాలి. వీటిని పక్షి స్థావరాలు అంటారు. ఇవి ఒక ఎకరానికి 10 నుంచి 15 వరకు పెట్టుకోవాలి. ఈ పెట్టుకోవాలన ఏంటంటే పంటలో ఉన్న శత్రు పురుగులను పక్షులు వీటిపైన వాలి తినడం ద్వారా కొంతవరకు పురుగుల నుంచి పంటను కాపాడుకోవచ్చు. ఇవి పంట పుట్టదశకు వచ్చేలోపు పక్షి స్థావరాలు తీసేయాలి, ఎందుకంటే గింజలను మళ్ళీ పక్షులు తింటాయి కాబట్టి తీసేసుకోవాలి. ఇదేంటి అక్క చేతిలో? దీనిని అజల్ అంటారే. దీనిని ఇది పొలంలో వేయడం అంటే గాలిలో ఉన్న నత్రజనిని తీసుకొని మొక్కకు అందిస్తుంది, మరియు యూరియా వాడకాన్ని తగ్గిస్తుంది, కలుపు మొక్క రాకుండా కూడా ఇది తగ్గిస్తుంది. ఇది పొలంలో తేమ ఆరిపోకుండా చేస్తుంది, మరియు పశువులకు దానాగా వేస్తే పాలలో 100% కూడా చాలా ఎక్కువగా వస్తుంది. ఇది పొలంలో 4 మూలలో వేసుకుంటే పొలం అంతటా వ్యాపిస్తుంది. ఇది ఒక నాచు మొక్క. దీనిని దీపపు రేలు అంటారు. ఇవి 2 కట్టెలు తీసుకోవాలి, టీ ఆకారంలో కట్టుకోవాలి. కట్టుకున్న దానిని పొలంలో పెట్టుకొని తర్వాత దీనికి ఒక బల్బును అమర్చుకోవాలి. బల్బును అమర్చుకున్న తర్వాత బకెట్లో నీళ్లు పోసి అందులో కొంచెం కిరోసిన్ పోసుకొని దీపం బల్బు కింద పెట్టుకోవాలి. ఇవి పెట్టుకున్న తర్వాత సాయంత్రం వేళ రెక్కల పురుగులు ఉంటాయి కదా పొలం పైన, ఆ రెక్కల పురుగులు వెలుగును ఆకర్షించి ఇక్కడికి వచ్చి ఇందులో వాడి చనిపోవడం జరుగుతుంది. ఈ విధంగా మనము రెక్కల పురుగులను నివారించుకోవచ్చు. వరిలో రాజులేని సూత్రాల వీడియో చేసే అవకాశం ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉన్నాం. అందుకు ఐకేపీ సెర్ప్కి మా ధన్యవాదాలు.